As per SCST Atrocity Act, PCR Pro Act, every 6 months, the Jilla case of Samanati, additional public prosecutor's study, government created a protocol, Samaras and Lavin Challenge, government order on the case. ఏ విధంగా వాదిస్తున్నారు, ఎంత మేరకు బాధ్యతలు న్యాయం జరుగుతుంది అనేది యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కమిటీ చైర్మన్ గా ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ గవర్నమెంట్ లీడర్ కానీ వాళ్ళు న్యాయం చేయలేని పక్షంలో వాళ్ళని మార్చే అవకాశం కూడా అధికారం కూడా డిస్ట్రిక్ట్ అధికారం కాబట్టి హౌ మెనీ మీటింగ్స్ కండక్టెడ్ విత్ ది గవర్నమెంట్ లీడర్స్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ యాక్చువల్లీ 6 మంత్స్ ఒకసారి జరగాలి మీటింగ్. సో ఎవరన్నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగా వాదించుకుంటే అతను బదిలీ చేసి వేరే వాళ్ళు పెట్టి అతను తీసివేసి వేరే వాళ్ళు పెట్టి అధికారం కూడా కరెక్ట్గా ఉంది. కాబట్టి హౌ మెనీ మీటింగ్స్ యూ హావ్ కండక్టెడ్ ఈ మీద రిపోర్ట్ అబౌట్ చుందూరు కేసు కూడా హౌ మెనీ టైమ్ యూ డిస్కస్ ఇన్ దట్ మీటింగ్ ఈ విషయాలు కూడా నాకు పూర్తిగా తెలియజేస్తానని తెలుసుకోవాలి. The Vigilance and Monitoring Committee meeting is different. This meeting is different. Sure. The government order has clearly mentioned that the PCR PO Act, the district collector must be conducted every 6 months. So any public prosecutor is not defending the case in the court. It may be changed or it may be transferred, it may be removed from that service also. That capacity in the, as a district collector. So how many meetings conducted about the SCST Atrocity Acts? Cases గురించి ఎన్ని మీటింగ్లు పెట్టారు, ఎన్ని కేసుల మీద వాళ్ళ మీకు రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ లో మీ గవర్నమెంట్ ఎన్నిసార్లు సబ్మిట్ చేశారు. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది PCR PO Act, ఎందుకంటే మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ గవర్నమెంట్ ఎన్ని రిపోర్ట్లు పంపించారో నాకు ఒక కాపీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నాకు చాలా గౌరవ కరెక్ట్గా కోరుతున్నాను. మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనితీరు చేయాలంటే కనుక మీరు తప్పనిసరిగా మీరు ఈ సమీక్ష జరిపి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ఒకసారి సమావేశం అయ్యి అబౌట్ SCST అట్రాసిటీ కేసెస్ అసలు ఎన్నిసార్లు కోర్టులు అప్పీల్ అవుతున్నారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా సమీక్ష చేయవలసిన అవసరం కలెక్టర్ గారి ఉంది. సో ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు కానీ SCST సంక్షేమం పట్ల SCST PCR PO Act బాగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం డిస్ట్రిక్ట్ చైర్మన్ గా మీ ముందు ఉంది. కాబట్టి ఇది కంపల్సరీ మీరు సమీక్ష చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. రెండోది రిగార్డింగ్ పోలీస్, యాజ్ పర్ GOMS 129 ప్రకారం ప్రతి నెల 30వ తేదీన ఆ నెలాకరణ సివిల్ రైట్స్ డే కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హౌ మెనీ మీటింగ్స్ యూఆర్ కండక్ట్ ఇన్ ది డిస్ట్రిక్ట్? ఆ రోజున ప్రతి గ్రామంలో ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్ SDO ఆర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ మస్ట్ బి కండక్ట్ సివిల్ రైట్స్ డే ఇన్ ఎవ్రీ మంత్ అండి. సో దాని ప్రకారం గ్రీవెన్సెస్ కూడా తీసుకుని తప్పనిసరిగా మీరు ఆ రిపోర్ట్ గవర్నమెంట్ పంపించవలసింది. కాబట్టి హౌ మెనీ మీటింగ్స్ కండక్ట్ ఇన్ ది గుంటూరు డిస్ట్రిక్ట్? ఆల్ ది SDOPs ఇక్కడ ఉన్నారు కాబట్టి, SP అందరూ ఉన్నారు కాబట్టి, సో ఎన్ని మీటింగ్ కండక్ట్ చేశారు, ఎన్ని గ్రీవెన్సెస్ తీసుకున్నారు, అలాగే చుండూరు లాంటి ఇంపార్టెంట్ ప్రాంతంలో హౌ మెనీ మీటింగ్స్ సివిల్ రైట్స్ కండక్ట్ చేస్తారు, ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి కోరుతున్నాను.